సో ముందు లక్కీ భాస్కర్ వెంకీ గురించి మాట్లాడాలి. సినిమా చూసినప్పుడు నాకు వెంకీ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే వెంకీ నాతో బిగ్ జర్నీ, తొలి ప్రేమ ఏదో లవ్ స్టోరీ లాగా చేసి సక్సెస్ కొట్టాడు. తర్వాత రెండు సినిమాలు లవ్ స్టోరీగా ట్రై చేసి సార్ సినిమాతో రూట్ మార్చుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి స్టార్. ఈ సినిమాలో తను రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానము సూపర్. వెంకీ, ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత దుల్కర్ గారి గురించి చెప్పేది మహానటిలో చూపించేశాడు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సీతారామంలో చూపించేశారు, అది నువ్వు మెయింటైన్ చేసావు. దుల్కర్ గారిని ఆ లెవెల్ తగ్గనివ్వకుండా ఈ సినిమాలో మెయింటైన్ చేసినందుకు ఇంకోసారి నీకు హ్యాట్స్ ఆఫ్. దుల్కర్ జీ, తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్, నాలుగో వాళ్ళు ఎవరో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో జీవి, సూపర్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, బ్యూటిఫుల్ హీరోయిన్, మా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్. సో ఇలా అందరు టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు. ఇది అంటే హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, కమర్షియల్గా రెవెన్యూస్ అన్ని తర్వాత మాట్లాడతాయి, కానీ వన్ క్లాసిక్ ఫిలిం లక్కీ భాస్కర్, అది మా సితారా ఎంటర్టైన్మెంట్స్లో రావడం చాలా హ్యాపీ. ఎందుకు నేను వంశీలో వెతుక్కుంటున్నానంటే, నేను ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలు చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టామని నేను కొంచెం నా ట్రాక్ తప్పాను. వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు, అందుకు వెతుక్కుంటున్నాను నన్ను వంశీ. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వంశీ గారు ఇప్పుడు మాట్లాడతారండి. మాట్లాడాలి, మాట్లాడాలి, నేను వెళ్ళిపోతాను, నువ్వు మాట్లాడే నేను చూసి వెళ్ళాలి. రా వంశీ, మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం సేపట్లో వస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చి మా లక్కీ భాస్కర్ టీం అందరినీ కూడా